గుంటూరులో ఈ నెల 7న తాడేపల్లిలో ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్లు ఆందోళన దిగారు. అయితే సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాపారావుతో పాటు మరో 32 మంది సర్పంచ్లపై తాడేపల్లి పీఎస్ లో పోలీసులు కేసులు నమోదు చేశారు. గుంటూరులో ఈ నెల 7న తాడేపల్లిలో ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్లు ఆందోళన దిగారు. అయితే సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాపారావుతో పాటు మరో 32 మంది సర్పంచ్లపై తాడేపల్లి పోలీసులు పీఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాపారావు గారు లైవ్ లో ఉన్నారు. పాపారావు గారు చెప్పండి అసలు ఈ ఆందోళనకి కారణం ఏంటి? అసలు మా పంచాయతీ దీనికి సంబంధించి నిధులు సంబంధించి 15వ వార్డు సంఘం నిధులు ఇటీవల కేంద్రం విడుదల చేశారండి. ఆ నిధులు మా పంచాయతీకి సంబంధించి యూనియన్ బ్యాంక్ అకౌంట్ లేకుండా పీడి అకౌంట్ లో వేయటానికి నిరసిస్తూ మామూలుగా స్టేట్ వైడ్ గా సర్పంచ్ అందరూ వెళ్ళి కమిషనర్ ఆఫీసులో వాళ్ళకి ప్రజాపబద్ధంగా ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పి మేము వెళ్తే అక్కడ అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. అక్కడ పోలీసులు దరిదాపుల్లో 100 మంది పోలీసులను మోహరించి అనేక విలేజ్ లో సర్పంచ్లను ఎక్కడికక్కడికి అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి మొత్తం అందరిని ఆఫ్ చేశారండి. అయినా కూడా సర్పంచ్లు అన్ని జిల్లాల నుంచి కూడా దరిదాపుల్లో 200 మంది పైగా సర్పంచ్లు రావడం జరిగిందండి. అక్కడ మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్దాం అనుకుంటే అక్కడ వాళ్ళు పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేసి మరి అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది చాలా అన్యాయం అండి. దాని మీద మమ్మల్ని మా మీద పిఆర్సీ 151 ప్రకారం శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మా మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగిందండి. ఇది చాలా అన్యాయం అండి. దీన్ని మేము ఖండిస్తున్నాం సర్పంచ్ సంఘం తరఫున. మామూలుగా ఒక సర్పంచ్లకే ఈ విధమైన పరిస్థితి వస్తే సామాన్య మామూలుగా ఏ విధమైన ఉండిద్దని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి గవర్నమెంట్ కోరుతా ఉన్నామండి. పాపారావు గారు, మొత్తానికి మీకు ఎప్పటి నుంచి అసలు పంచాయతీలకు డబ్బులు రావాలి? మేము సర్పంచ్లుగా ఎలక్ట్ అయ్యి దరిదాపులో 100 అవుతుందండి. ఈ 100 కాలంలో కూడా 2 విడతలుగా 14వ 15వ వార్డు సంఘం నిధులు 7,600 కోట్ల రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ అన్యాయంగా మరి మాకు తెలియకుండానే మా అకౌంట్ నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదే మనం అడిగితే విద్యుత్ బిల్లుల కింద మేము చెల్లించాము, మరి విద్యుత్గా మీ పంచాయతీలకు చెల్లించాము అంటున్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇప్పుడు ఒక పాల వర్గం తీర్మానం లేకుండా మా అనుమతి లేకుండా మా అకౌంట్ నుంచి డబ్బులు తీయడానికి వాళ్ళు తీయకూడదండి. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. మరి అప్పటి నుంచి కూడా సర్పంచ్లకి ఏ పని చేయాలన్నా కూడా విలేజ్ లో పారిశుద్ధ్య పనులు చేయాలన్నా మరి నీటి పాలు సంబంధించిన పనులు చేయాలన్నా ఏ చిన్న పని చేయాలన్నా కూడా మరి మా దగ్గర నిధులు లేని పరిస్థితి. మరి గవర్నమెంట్ వారు మరి విధులు చేయమంటా ఉంటారు. మరి గ్రీన్ అంబాసిడర్లు పెట్టి చెత్త సేకరణ కానీ ఎన్ని వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా పంచాయతీలు ఉందండి.
మరి అనేక మంది సర్పంచ్లు అన్ని చోటల్లో అప్పులు చేసి దరిదాపులు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మరి పంచాయతీ వ్యవస్థని నడిపిస్తా ఉన్నారు. ఎందుకంటే సర్పంచులంగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ప్రతి సర్పంచ్ ఎంత ఆశలతో ముందడుగు వేశారండి. మరి అన్ని మరి మేము సొంత డబ్బులు అప్పులు చేసి ఆ డబ్బులతో గ్రామంలో విధులు నిర్వహిస్తూ ఉన్నామండి. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన మా సహకారం లేకపోగా కేంద్రం విడుదల చేసిన నిధులు కూడా లాగేసుకుంటా ఉంది. దీని మీద చాలా ఖండిస్తా ఉన్నామండి. పాపారావు గారు, 14-15 ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటారా? దీనిపైన పైఅధికారులకు మీరేమన్నా చెప్పారా? చెప్పడం జరిగిందండి. మేము మామూలుగా 2008 ఆగస్టు నెలలో ఢిల్లీకి వెళ్ళామండి. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి 30 మంది సర్పంచులు వెళ్ళి అక్కడ కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గారిని కలవడం జరిగిందండి. మామూలుగా మేము ఇక్కడ నుంచి 30 మంది వెళ్తే ఆయన చక్కగా మమ్మల్ని ఆహ్వానించి 30 మందిని ఒక ఛాంబర్ లో కూర్చోబెట్టి అందరికి స్వీట్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్ ఇచ్చి మాతో ఎంతో ఆప్యాయతగా 40 నిమిషాల సేపు మాట్లాడడం జరిగింది. మాట్లాడి మేము చెప్పామండి, మరి మాకు యూనియన్ బ్యాంక్ అకౌంట్ లో ఖాతాలు ఓపెన్ చేశారు కానీ మాకు అమౌంట్ రాలేదు, గ్రాంట్ రిలీజ్ చేయలేదు, మీరు గ్రాంట్ రిలీజ్ చేయమని చెప్పి మేము కోరగా, సరే మేము మీకు న్యాయం చేస్తాము, మీకు గ్రాంట్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆయన మాకు మంచిగా చెప్పగానే మేము ఢిల్లీ నుంచి మన హైదరాబాద్ మన రాష్ట్రం వచ్చి 10 రోజులకే మా అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారండి. ఫస్ట్ విడతగా 369 కోట్లు రిలీజ్ చేశారు, రెండో విడతగా 579 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి మా ఆ అమౌంట్ ని మా అకౌంట్ లో వేయకుండా వీళ్ళు ఆర్థిక శాఖ అధికారులు మరి తాత్సారం చేస్తా ఉన్నారు. ఈ విషయం మీద మేము మేము 12-12-9 నెలలో అంటే లాస్ట్ మంత్ లో 12వ తారీఖుని వెళ్ళి మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు బూడి ముత్యాల నాయుడు గారికి వెళ్ళి కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇచ్చినప్పుడు ఆయన కూడా ఈ అమౌంట్ మీ అకౌంట్ లోనే వేస్తాము, యూనియన్ బ్యాంక్ అకౌంట్ లోనే వేస్తాము అని చెప్పి ఆయన మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ దానికి అన్యాయంగా ఆయన చెప్పిన దానికి పంతం లేకుండా మా అకౌంట్ లో ఇవ్వకుండా ఈ అమౌంట్ పీడి అకౌంట్ కి బదిలీ చేశారు. దాని మీద మేము నిరసన మరి తెలియపరచడం జరిగిందండి. పాపారావు గారు, పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసుకున్నారు, అది అసలు మొత్తం ఎంత ఉంటది? అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏంటండి, పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారు కదా, ఆ మొత్తం అమౌంట్ ఎంత ఉంటుంది, అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇటీవల కేంద్రం రిలీజ్ చేసిన అమౌంట్ 948 కోట్లు అండి. ఆ 948 కోట్లు ఆ అమౌంట్ మా అకౌంట్ లో వేయాలి. ఇది కాకుండానే అంతకుముందు 7600 కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు 7600 కోట్లు కూడా రాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. మరి ఈ 948 కోట్లు కూడా కేంద్రం మా మీద ఎంతో నమ్మకంతో మరి అమౌంట్ రిలీజ్ చేస్తే ఆ అమౌంట్ కూడా అన్యాయంగా వాళ్ళు పీడి అకౌంట్లు చేసి చేశారు. దీని మీద నిన్న బూడి ముత్యాల నాయుడు గారు ప్రెస్ మీట్ విన్నానండి నేను. ఆయన ఏమంటారు, విద్యుత్తు ఛార్జీలు మరి పంచాయతీలకి మినహాయించి మిగిలింది మేము పంచాయతీ యూనియన్ అకౌంట్ లో వేస్తామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ అనేమండి, ఇప్పుడు మాకంటూ ఒక అధికారాలు ఉన్నాయి రాజ్యాంగం. మాకు మరి 2043 ప్రకారం మా రాజ్యాంగం గ్రామ పంచాయతీ అధికారాలు మరి ఇచ్చింది. దాని ప్రకారం మా పాలక వర్గ తీర్మానం లేకుండా మీరెవరండి మా డబ్బుల్ని తీసుకెళ్లి మీరు పీడి అకౌంట్ వేయడానికి? అంతకుముందు ప్రభుత్వంలో కూడా సర్పంచ్ గా నేను కూడా చేశారండి. చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే గ్రామ పంచాయతీలో విద్యుత్ బిల్లులకి మామూలుని సంప్రదించి 10% నుంచి 20% సిక్కు ద్వారా తీసుకుని వాళ్ళు విద్యుత్ ఛార్జీల కింద జమ చేస్తున్నవాళ్ళు. ఆ విధంగా చేయాలి కానీ మాతో సంబంధం లేకుండానే మిత్రులకు మీరే చేసుకుంటే ఇక మేము సర్పంచులుగా ఎందుకు? మాకంటూ ఒక అధికారం ఉంది, అధికారాలు ఉన్నాయి, కల్పించాలి బాధ్యత మీకు ఉంది. సర్పంచులతోనే నిన్న ఆందోళన చేయించారు, 10% టీడీపీ సర్పంచులు అన్నారండి. నేను వైఎస్ఆర్ సర్పంచ్నే. నిన్న ఆందోళన చేసిన సర్పంచులు కూడా 99 మంది వైఎస్ఆర్ సర్పంచులే. అదన్నీ కరెక్ట్ కాదండి, మంత్రి గారు చెప్పింది కరెక్ట్ కాదు. ఆందోళన చేసింది కూడా మొత్తం వైఎస్ఆర్ సర్పంచులే, దాంట్లో టీడీపీ సర్పంచులు చాలా కొద్ది మందే ఉన్నారు. ఇది నిజమండి. ఇది
ఓకే పాపారావు గారు, పంచాయతీ బిల్లులు చెల్లింపు జరుపుతామని పంచాయతీ శాఖ మంత్రి గారు చెప్తున్నారు, ఈ విద్యుత్ బిల్లులపై అసలు ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఏంటండి, పంచాయతీ బిల్లులు చెల్లింపు జరుపుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్తున్నారు, ఈ బిల్లుల చెల్లింపుపై చెల్లింపు జరిగిందంటారా? ఎవరితో? మాతోనండి. ఆ మీతోటే. మాతో ఏం డిస్కషన్ చేయలేదండి, డిస్కషన్ చేయలేదు. అంతకుముందు కూడా విద్యుత్ బిల్లు కింద 7600 కోట్లు తీసుకుందామని చెప్తున్నారు, కానీ ఏ పంచాయతీలకి ఎంతంత విద్యుత్ ఉంది, మామూలుగా బిల్స్ కట్టాలి, పెండింగ్ ఉంది, మరి వాళ్ళు తీసుకున్న దాంట్లో ఏ పంచాయతీలకి ఎంతంత జమ చేస్తామని కూడా క్లియర్ గా లేదండి. ఎందుకంటే ఇది కూడా మా ఉద్దేశ ప్రకారం అయితే విద్యుత్ కింద కూడా చెల్లించలేదండి. మేము ఆల్రెడీ విద్యుత్ అధికారులతో కూడా మాట్లాడడం, మాట్లాడితే గవర్నమెంట్ నుంచి మాకైతే ఏమి మాకు విద్యుత్ బిల్లు చెల్లించలేదు అని వాళ్ళు చెప్పడం క్లియర్ చదువుతున్నారు. మరి 7600 కోట్లు ఏమైనట్టు, మరి ఇప్పుడు 948 కోట్లలో కూడా మరి కొంత తీసుకున్న ప్రయత్నం చేస్తారు, మరి ఈ డబ్బులు కూడా ఎక్కడికి వెళ్తాయన్న కూడా మాకు ఇబ్బందిగా ఉందండి, అవసరం కూడా ఉంది. ఓకే పాపారావు గారు, మీరు సర్పంచ్ గా ఎన్నిక 1.5 అవుతుంది, గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయగలిగారా? ఉద్యోగులకు అక్కడ జీతాలు ఇస్తున్నారా? అసలు మా శక్తి మేర ప్రతి సర్పంచ్ ఎంత ఉంది వారి శక్తి మేర చేస్తా ఉండమండి. ఎందుకంటే ఇప్పుడు వరకే గ్రామంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని చేసుకుంటా వచ్చాం. అంటే కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారండి, కొంతమంది అప్పులు చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే గ్రామంలో అని మంచి పేరు తెచ్చుకోవాలని తప్పన ఉంది. ఇప్పుడు వచ్చిన సర్పంచులు అందరు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, సమాజానికి ఏదో సేవ చేద్దాం, ఊర్లో మంచి పేరు తెచ్చుకుందాం అనే ఆశలతో వచ్చారండి. అలాంటి ఉన్నప్పుడు మేము ఏదో డబ్బులు ప్రాడ్ చేయడానికి ఇంకోటి చేయడానికి రాలేదు. ఇప్పుడున్న బాడీ మేము మంచిగా పేరు తెచ్చుకుందాం. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే పథకాలు పెట్టి మంచి పేరు జనంలో తెచ్చుకోవాలనుకుంటున్నాడో ఆయన రాష్ట్ర స్థాయిలో అయితే అవ్వచ్చు, మేము గ్రామ స్థాయిలో అతని కంటే కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మేము కూడా ఇప్పుడున్న అందరు రాష్ట్ర వైద్య సర్పంచులు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆశతోనే ముందడుగు వేశారు. ఆ ఆశలకు అనుగుణంగానే ఇప్పటి వరకైతే మేము కొనసాగించామండి. గ్రామంలో ఏ విధమైన పనులు ఇబ్బంది లేకుండా త్రాగునీరు కానివ్వండి, బ్లీచింగ్ జరగడం కానివ్వండి, మరి ఏదైనా లైటింగ్ లైట్ లేయడం కానివ్వండి, ఈ చిన్న చిన్న పనులు అంతవరకు చేస్తా ఉండమండి. కానీ ఇప్పుడు కూడా మాకు నిధులు ఇవ్వకపోతే ఇప్పుడు మేము ఏం చేయాలి ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలోనే వైఎస్ఆర్ సర్పంచులు అందరూ రోడ్డు మీదకి వచ్చారండి. ఫ్యూచర్లో కూడా మాకు న్యాయం జరగకపోతే పార్టీలకు అతీతంగా రాష్ట్రం మొత్తం సర్పంచులు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇది చాలా గవర్నమెంట్ ప్రభుత్వం వారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహిస్తే చాలా బాగుండుద్ది అండి. మేము మీ బిడ్డలమే, మేము కూడా వైఎస్ సర్పంచులమే, మరి మేము ఉంటేనే మీ గ్రామ స్థాయిలో మరి జనాలతో కమ్యూనికేషన్ గా ఉండి వాళ్ళతో మంచిగా ఉండి మరి ఓట్లు లేపిస్తేనే మీరు కూడా ఆ స్థాయిలో ఉన్నారు. మరి కింద పునాదిని మీరు మర్చిపోతున్నారు, ఒకసారి గుర్తించమని చెప్పి కూడా సీఎం గారిని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నారండి. పాపారావు గారు, మీరు చేస్తున్న డిమాండ్లు న్యాయమయమైన, పోలీసులు కేసులు పెడుతున్నారు, అసలు దీనిపై మీరేమంటారు? అవునండి, మాకు రావాల్సిన నిధుల గురించే మేము ఫైట్ చేయడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. మరి దాని మీద మేము ప్రజాస్వామ్యబద్ధంగా మరి శాంతియుతంగా మరి నిరసన కార్యక్రమం పెట్టి కమిషనర్ కలిసి ఒక రికమెండేషన్ ఇద్దామని చెప్పి వెళ్తే వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మరి మా మీద కేసులు పెట్టారు. మరి ఇది చాలా అన్యాయం అండి, ఇది నేను సర్పంచ్ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి కేసులు ఉపసంహరించుకోకపోతే మేము కూడా కేసులకు కానీ భయపడేది కానీ ఇంకోటి లేదండి. సర్పంచులు అందరూ ఆందోళన దేనికైనా సిద్ధంగా ఉన్నారు పార్టీలకు అతీతంగా, దానికి మీరు మా మీద కేసులు పూర్తిగా ఎత్తేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నామండి. పాపారావు గారు, ఫైనల్ గా మీరు గవర్నమెంట్ నుంచి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ విడుదల చేస్తున్నారు, మరి ఆ నిధుల్ని మరి మాకు యూనియన్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు, ఆ అకౌంట్ లో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం మెయిన్ గా. తర్వాత మాకు స్టేట్ కేంద్ర గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా మాకు ఏ విధమైన సహకారం లేదు. స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని కొన్ని పంచాయతీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వృత్తి పని ఉంది, తర్వాత ఆర్ఎస్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయండి. ఏది కూడా రాకపోగా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా లాగేసుకుంటా ఉంటే ఎట్లాగండి? అలాగే ఆ విధంగానే సర్పంచులు ఆడిటోరియం గా మరి మాకంటూ ఒక గౌరవ వేతనంగా 3000 నుంచి 15000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉండమండి.
సర్పంచ్లు రాష్ట్ర వైడ్ గా అనేక మంది ప్రమాదాల్లో మరణించినప్పుడు కానివ్వండి, ఏదైనా ఇచ్చినప్పుడు కానీ దాని కూడా మాకు ఒక ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మరి కోరుతా ఉన్నామండి. అలాగే ప్రోటోకాల్ పాటించట్లేదండి స్టేట్ వైడ్ గా, ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ప్రోటోకాల్ పాటిస్తున్నారు, కొన్ని కొన్ని చోట్ల ప్రోటోకాల్ పాటించలేదు. సర్పంచ్ అంటే పార్టీ అనేది ఉండదండి, అందరూ ఒకటే. ప్రోటోకాల్ పాటించకుండా కొంతమంది సర్పంచ్ని వాళ్ళని అవమానపరుస్తా ఉన్నారు. ఇది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ప్రోటోకాల్ పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నారండి. ఓకే రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు.